కానీ ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో 100కు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది చిన్న సినిమాల జోరు చూపించాయి. అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. మరి ఏ సినిమా ఎంతెంత వసూలు చేసిందో ఈ రోజు ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. F2 వెంకీ వరుణ్ కలిసి నటించిన ఈ సినిమా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ అయి 80 కోట్ల షేర్ ని సాధించి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఇక యాత్ర, ఈ సినిమా కూడా అనుకోకుండా వచ్చి యావరేజ్ గా ఆడిన నిర్మాతలకు మాత్రం లాభం తీసుకొచ్చింది. పెట్టినటువంటి పెట్టుబడి కూడా బాగానే తిరిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ ని సాధించింది యాత్ర. 118 కళ్యాణ్ రామ్ కి చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో హిట్ వచ్చింది. ఇక 118 సినిమా వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ ని సాధించింది. చీకటి గదిలో చిత్తకోటుడు ఈ సీక్రెట్ సినిమా కలెక్షన్ల పరిగా సినిమా చిన్న సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల షేర్ ని రాబట్టింది. లక్ష్మీ సెంటియార్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చింది, కానీ వసూలు మాత్రం బాగానే సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల షేర్ ని సాధించిందంటే చిన్న విషయం కాదుగా. మజిలి పెళ్లి తర్వాత చైతు సమంత కలిసి చేసిన సినిమా కావడంతో భారీ హైప్ వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. చైతుకి సినిమా పెద్ద హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 38 కోట్ల షేర్ ని వసూలు చేసింది. చిత్రలహరి వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ మెగా సాయిధరం తేజ్ ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక టోటల్ గా ఈ సినిమా దాదాపు 14.5 కోట్ల వసూలను సాధించింది. జెస్సి నాని నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల షేర్ ని సాధించింది. ఇక అలాగే ఆ తర్వాత వచ్చిన కాంచన 3 హిట్ టాక్ తెచ్చుకుంది, 16 కోట్ల షేర్ ని సాధించింది. మహేష్ బాబు మహర్షి బ్లాక్ బస్టర్ గా నిలవగా 101 కోట్ల షేర్ ని సాధించింది. గేమ్ ఓవర్ ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది, 3 కోట్ల షేర్ ని సాధించింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనుకోకుండా వచ్చి భారీ హిట్ కొట్టింది, 7 కోట్ల షేర్ ని సాధించింది. బ్రోచే వారెవర్రా హిట్ టాక్ సొంతం చేసుకుని 7 కోట్ల షేర్ ని రాబట్టింది. ఓ బేబీ సమంత సూపర్ హిట్ గా సోలో సాధించేసింది, మరి 16 కోట్ల షేర్ ని సాధించింది. మరి సందీప్ కిషన్ నేను వీడని నేడను నేనే ఇది కూడా బ్రేక్ ఈవెన్ అయి 4 కోట్ల షేర్ ని సాధించింది. రామ్ అండ్ పూరి ఇస్మార్ శంకర్ బ్లాక్ బస్టర్ అయి 25 కోట్ల షేర్ ని సాధించింది. ఇక బెల్లకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు బ్రేక్ ఈవెన్ అయి 14 కోట్ల షేర్ ని సాధించింది. ఇక సంపూర్ణేష్ బాబు కొబ్బరి మాటతో హిట్ ఆఫ్ తెచ్చుకుని 4 కోట్ల షేర్ ని సాధించారు. ఇక అడవిశేషు ఎవరు సినిమాతో హిట్ ఆఫ్ సొంతం చేసుకుని 12 కోట్ల షేర్ ని సాధించారు. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ గద్దలకొండ గణేష్ తో హిట్ ఆఫ్ సొంతం చేసుకుని 25 కోట్ల షేర్ ని సాధించాడు. ఖైదీ మరి కార్తీక్ సూపర్ హిట్ ఆఫ్ సొంతం చేసుకుని 8.50 కోట్ల షేర్. విజిల్ బ్రేక్ ఈవెన్ తో 11 కోట్ల షేర్ ని సాధించింది. మరి సీగ్రెట్ సినిమా అయిన 7 చేపల కదా హిట్ టాక్ సొంతం చేసుకుని 2.5 కోట్ల షేర్ ని సాధించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.